यादाद्री भुवनगिरि जिल्ला गुंडाल मंडलंलोनि पोलीस स्टेशन परिधिलो पल्ले प्रगति कार्यक्रमंलो भागंगा मొక్కలు నాటి పనులను పరిశీలించారు ప్రభుత్వ విప్ ఆలూరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. మీరు సహకరించాల్సిందే మీ గ్రామానికి సంబంధించిన ఇసుక కాదది, పరప్రభుత్వానికి సంబంధించిన సర్కారుకు సంబంధించిన ఇసుకది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇసుకది. దానికి పర్మిషన్ ఇచ్చే అధికారం తహసీల్దార్ గారికి ఉంటుంది. తహసీల్దార్ గారు కూడా వారికి వారు నిర్ణయం తీసుకొని ఇవ్వడానికి ఉండదు. వారు కూడా మొదలే కలెక్టర్ గారి అనుమతితోనే మీకు ఇవ్వవలసి ఉంటుంది. మరి ఇచ్చిన తర్వాత కూడా కొంత ప్రజాపతిలో అడ్డుకోవడము ఇబ్బంది పెట్టడం వల్ల రైతు వేదికల నిర్మాణం జాప్యమైందని చెప్తా ఉన్నారు. ఇక నుంచి సర్పంచులు ఎవరైనా సర్కారు ఇసుకని కేటాయించిన తర్వాత కూడా అడ్డుకుంటే మాత్రం నోటీసులు వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వబడతాయి. ఇది కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయం, మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా వైకుంఠ ధామాలు కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటా ఉన్నారు. ఇగో ఇప్పుడు కూడా నేను మీ ఎంపీడీఓ గారిని అడిగినాను, ఏది చాలా బాగా జరుగుతుంది పల్లె ప్రగతి కార్యక్రమం అంటే అనంతరం చాలా బాగా జరుగుతుంది, అదేవిధంగా మరిపడిగా జరుగుతుంది, మిగతా గ్రామాలు అంతంత మాత్రమే ఉన్నాయి అంటున్నారు. మరి రెండు గ్రామాలు బాగున్నాయని ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ వస్తే మిగతా గ్రామాల మీద చర్యలు తీసుకోమంటారు. ఎవరి మీద తీసుకోవాలి? చెకేందమ్మా ఇక గుండాలని ఒకటే పోరు పెట్టి యాదాద్రిని తీసుకపోతేవి, మళ్ళీ మంచిగా గోదావరి నీళ్ళు ఇస్తేవి, ఇంకేంది గో ఇప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తలేరా అంటారా? ఇప్పుడు కూడా పనిచేస్తలేరా అంటారా? దయచేసి ఆ మాట తెచ్చుకోవద్దు. మనం అంటే ఆయనకు అభిమానం ఉంది, మనం అంటే ప్రేమ ఉంది, మనం కొంత నష్టపోయినాం అనే బాధ కూడా ఆయనకు ఉన్నది. ఆ నష్టాన్ని మనకు ఏ విధంగా మనం మళ్ళీ దాన్ని ఎట్లా మనకు చేయాలనేది మనం మాట్లాడుకుంటాం. కేసీఆర్ గారి ద్వారా మళ్ళీ మన గుండాలకి మంచిగా ఇంకా ఎక్కువ నిధులు వచ్చేటట్టుగా గుండాల ఇంకా బాగా అభివృద్ధి చెందేటట్టుగా మనం చేసుకుందాం. కానీ రిజల్ట్ చూపించి మనం చేసే పర్ఫార్మెన్స్ బాగుండాలి, మనం చేసే పని బాగుండాలి, మన పనితనాన్ని చూపించి ఎంతైనా డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి గ్రామస్తులందరినీ కలుపుకపోతూ పార్టీలకు అతీతంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయాలి. మొన్న పంచాయతీరాజ్ మంత్రి గారు, మీరు పేపర్ చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది, పల్లె ప్రగతి కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజపేటలో ఉన్న రేణుకుంటకు వచ్చారు. ఆశించినంత గొప్పగా అయితే జరగట్లేదు. గతంలో కూడా జన్మభూమి కార్యక్రమం అని పల్లె ప్రగతి అంటే సింపుల్గా మనం ఏమనుకుంటున్నాం, గ్రామ సభ, ఒకరోజు గ్రామ సభ పెట్టాలి, ఆ తర్వాత పాతిండ్లు గుల్లగొట్టాలి, నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత చెట్టు చేమ ఏదైనా పనికిరాని ఉంటే తీసేయాలి, కంప చెట్లు ఏమైనా ఉంటే తీసేయాలి, రోడ్లు సాఫ్ చేయాలి, మోరీలు సాఫ్ చేయాలి, ఇవి మనం అనుకుంటున్న పనులు. కానీ గతంలో ఇట్లాంటి పనులు చేయడానికి చాలా కార్యక్రమాలు వచ్చినాయి, ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి చాలా తేడా ఉంది. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఒక్క సర్పంచ్ తలుచుకుంటే, ఒక్క ఎంపీడీసీ లేకపోతే ఒక్క వార్డు మెంబర్లో తలుచుకుంటే పల్లె ప్రగతి కాదు. పల్లె ప్రగతి అంటే పల్లెలో ఉన్న ప్రజలందరూ కూడా భాగస్వాముల్ని చెయ్యాలి. ఎందుకంటే ఇవాళ సాఫ్ చేసేస్తున్నాం మనందరికీ గ్రామాలలో, అన్ని గ్రామ పంచాయతీలలో మనకు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు రోజు సాఫ్ సఫాయి చేస్తారు, రోజు చేస్తున్నారు, ఏండ్ల తరబడి చేస్తున్నారు. ఏండ్ల తరబడి చేసినా పల్లెలు పరిశుభ్రంగా ఉండలేవు. సీజనల్ వ్యాధులు వస్తాయి, అంటే వర్షాలు పడ్డప్పుడు మళ్ళీ అక్కడక్కడ నీళ్లు నిలిచినప్పుడు, డ్రైనేజీలలో ఎక్కడన్నా నీళ్లు నిలిచినప్పుడు దోమలు ఈగలు విపరీతంగా రావడం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. మీకు అందరికీ తెలుసు, చికెన్ గున్యా, ఫైలేరియా, మలేరియా, డెంగ్యూ, ఇట్లాంటి వ్యాధులు వచ్చి చాలామంది, అంటే అట్లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చి ఎంతమంది బాధపడరు తెలుసు, మెదడు వ్యాపి వ్యాధులు.